నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చిన్నశంకరంపేట మండలంలోని పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల సమయానికి ఎంపీడీఓ గణేష్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య పాఠశాలకు చేరుకుని విద్యార్థులచే ప్రార్థనలు చేయించారు. అనంతరం విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేయించి చేతులకు శానిటైజర్ చేయించిన తర్వాత విద్యార్థులను తరగతి గదిలోకి పంపించారు. మాస్కులు లేని విద్యార్థులకు మాస్కులను అందజేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ కూర్చోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం సర్పంచ్ రాజ్రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు జలుబు, జ్వరం, దగ్గు ఉన్నట్లయితే పాఠశాలకు పంపించకూడదని, పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని విధిగా మాస్కులు ధరించి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి సహకారంతో 550,000 రూపాయల నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులతో తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి మరిన్ని తరగతి గదులను త్వరలోనే విద్యార్థులకు అందించడం జరుగుతుందని, ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతులతో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ రాజిరెడ్డి, పాఠశాల ఏఎంసీ చైర్మన్ అశోక్, ఉప సర్పంచ్ చిరంజీవి, ప్రధాన ఉపాధ్యాయులు అర్చనతో పాటు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. మంచి శుభ్రతలో నీళ్లు ఉంటే చాలా బాగుంది. దాంతో పాటు మరి ఎంతో నాణ్యమైన సిబ్బంది ఉంది మా దగ్గర. మరి వాళ్ళ గౌరవం ఇస్తూ వాళ్ళకి చెప్పింది ఇంకా తప్పకుండా ఇంకో 4 గంటలు ఎక్కువ కష్టపడి మనం పోగొట్టుకున్న విలువైన టైంను, ఎలి టైంని మనం కవర్ చేసుకొని మరి మీ ఉన్నత స్థాయికి ఎదగాలని.